తెలంగాణలో ఎలాకైనా ఈసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ క్యాడర్ను సమాయత్తం చేసే పనిలో బిజీగా ఉంది. ఎన్నికలకు మరో 9 నెలలు కూడా టైం లేకపోవడంతో ఇప్పటి నుంచే ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్లాన్ చేసింది. చేవెళ్లలో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. చేవెళ్ల సభపై బీజేపీ చాలా అంచనాలు పెట్టుకుంది. ఈ సభ కోసం 10 రోజుల ముందు నుంచే బీజేపీ వర్గాలు భారీ కసరత్తు చేస్తున్నాయి. సభకు ఎంతమందిని తరలించాలి అనే అంశం మొదలుకొని సభలో అమిత్ షా ఏం మాట్లాడాలి అనే దానిపై ఆ పార్టీ లోతుగా విశ్లేషించుకుంది. చేవెళ్ల సభ కోసం బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. అమిత్ షా వస్తుండటంతో భారీగా జనసమీకరణ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి చేవెళ్ల వరకు దారి పొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చేవెళ్లను కాషాయమయంగా మార్చేశారు. సభా ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి సహా పలువురు కీలక నేతలు పరిశీలించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 6 గంటలకు చేవెళ్ల సభా ప్రాంగణానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల వరకు ఆయన సభలోనే ఉంటారు. రాత్రి 7:45 తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వెళ్లి ఢిల్లీ బయలుదేరుతారు. అమిత్ షా టూర్ కి సంబంధించిన మరిన్ని విశేషాలు అందించడానికి మా ప్రతినిధి చిన్నారెడ్డి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. చిన్నారెడ్డి, సృజన, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు సాయంత్రం 6 గంటలకు చేవెళ్లకు రాబోతున్నారు. 5 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానంలో రాబోతున్నారు. ఆయన నేరుగా చేవెళ్లకు రాబోతున్నారు. ప్రధానంగా నిన్నటి వరకు ఉన్న షెడ్యూల్ పూర్తిగా మార్పులు చేర్పులు చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడ నుంచి చేవెళ్లలోని బహిరంగ సభకు అటెండ్ కాబోతున్నారు. ప్రధానంగా నిన్న సాయంత్రం వరకు కూడా షెడ్యూల్ నిన్న 10 గంటల వరకు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేకంగా RRR టీంతో సమావేశం ఉండేది. వారికి సన్మాన కార్యక్రమం ఉండేది. ఆ తర్వాత బీజేపీ ముఖ్య నాయకులతో కూడా ఆయన సమావేశం అయ్యే పరిస్థితి ఉండేది. కానీ ఆ మీటింగ్స్ పూర్తిగా క్యాన్సిల్ అయ్యాయి. ఆ మీటింగ్స్ క్యాన్సిల్ అయిన తర్వాత నేరే ఒకటే షెడ్యూల్, సుమారు గంట పాటు ఇక్కడ చెవెలిలోనే ఆయన ఉండబోతున్నారు. ప్రధానంగా తెలంగాణ ఎన్నికలు త్వరలోనే రాబోతున్న నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 10 రోజుల క్రితమే ప్రధాని మోడీ వచ్చి హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి వెళ్ళిన తర్వాత మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి కూడా ఇక్కడికి వచ్చి బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో బీజేపీ ఒక స్టాండ్ కష్టంగా తీసుకుని చెప్పుకోవచ్చు. గత 2-3 వారం 10 రోజులుగా కూడా అనేక వేదికలపైన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో మేము గెలవబోతున్నాం, కర్ణాటకలో గెలిచిన తర్వాత మా టార్గెట్ తెలంగాణనే, దక్షిణ భారతదేశానికి ఎంట్రీ పాయింట్గా కర్ణాటకను తెలంగాణను చూస్తున్నామంటూ చేస్తున్న ప్రకటనల నేపథ్యంలో ఈరోజు నేరుగా అమిత్ షా తెలంగాణ పర్యటనకు రాబోతున్న నేపథ్యంలో ఆయన ఏ విధమైన వ్యాఖ్యలు చేయబోతున్నారు, టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నారు దానిపైన మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆయన ఇంత కాన్ఫిడెంట్గా ఉండాలంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసే ఉంటారు. తెలంగాణలో రాబోయే రోజులు రాజకీయ వాతావరణం కూడా ఒకసారిగా మారే అవకాశం ఉందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో తన రూట్ మ్యాప్ను ఈ సభ ద్వారా ఆయన వెల్లడించబోతున్నారా, ఆయన ఏ విధమైన కార్యాచరణతో ఇక్కడికి వస్తున్నారనేది మాత్రం సస్పెన్స్ అయితే ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వివాదాలు నెలకొన్నాయి, రాజకీయ వైరం నెలకొన్న నేపథ్యంలో ఈ పర్యటన మాత్రం ఖచ్చితంగా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పుకోవాలి. తెలంగాణ ఎన్నికల్లో టార్గెట్గా ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టారు. పార్లమెంటు ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా ఆయన మొదటిసారి ఇచ్చేవల్ల నియోజకవర్గంలో పర్యటించబోతున్నారు. ప్రధానంగా సాధారణంగా లోక్సభ ప్రవాస యోజన కార్యక్రమంలో బహిరంగ సభలు ఏర్పాటు చేయరు, కానీ అమిత్ షా కోసం రాష్ట్ర జిల్లా నేత రంగారెడ్డి జిల్లా నేత పట్టుబట్టి ఈ సభను ఏర్పాటు చేయించుకున్నట్టు తెలుసుకుంది. రంగారెడ్డి జిల్లా లాంటి చేవెళ్ల ఈ ప్రాంతంలో కాస్త పార్టీ వీక్గా ఉన్న నేపథ్యంలో అమిత్ షా సభ ద్వారా ఉన్న కేడర్లో జోష్ రావడంతో పాటు పార్టీలో చేరికలు కానీ పార్టీ బలోపేతానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ కూడా బీజేపీ నేతలు అంచనా వేస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఇప్పటికే లిక్కర్ స్కామ్తో పాటు అనేక వివాదాలు 2 రాష్ట్రాల మధ్య నెలకొన్నాయి. లెక్కర్ స్కామ్లో కేసీఆర్ కూతురు కవితను ఉంది అంటూ కూడా బీజేపీ బ్లేమ్ చేస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ పేపర్ లీకేజ్ చేశాడంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ అటాక్ చేస్తూ వస్తుంది. ఆయనను అరెస్ట్ చేసి ఒక రోజు పాటు జైల్లో కూడా ఉంచింది. ఈ నేపథ్యంలోనే ఈ 2 పార్టీల మధ్య వైరం పెరుగుతున్న నేపథ్యంలో అమిత్ షా ఏ విధమైన వ్యాఖ్యలు చేయబోతున్నారు, బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఏ విధంగా
భరోసా ఇవ్వబోతున్నారన్న దానిపైన మాత్రం ప్రాధాన్యత ఇవ్వదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సుమారు 100,000 మంది వరకు ఈ సభలో కార్యకర్తలు కానీ ప్రజలు కానీ వస్తారంటూ బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఇక ఈ సభ ద్వారా ఇచ్చే అమిత్ షా ఇచ్చే సందేశం కష్టంగా టఫ్ గానే ఉంటుంది. రాబోయే రోజుల్లో బీజేపీ తీసుకోబోయే కార్యాచరణ ఆయన ఇవ్వబోయే అవకాశం ఉందంటూ కూడా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సృజన, రైట్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి.